1993 బ్యాచ్ రిమైనింగ్ ఎంత మంది ఉన్నారు మొత్తం ఎంత మంది కంప్లీట్ ప్లీజ్ కమాండ్ డైస్ స్టేజ్ మీద కావాల్సిన ప్రార్థన 1993 బ్యాచ్ కంప్లీట్ మోరెట్ల అప్పారావు గారు బొమ్మి సతీష్ మాడ రామారావు మా శంకర్రావు మాస్టర్ లెక్కలకి మరో పేరు డైమండ్ ఆఫ్ మ్యాథ్స్ సులువుగా మ్యాథ్స్ చెప్పడంలో ఆయన సాటి ఎవరూ లేరని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటారని చెప్పి నేను అసలు ఊహించలేదు. కానీ నాకు పొద్దున రావడానికి ఈ సమావేశానికి నాకు ఇష్టం లేదు, కానీ రెండోసారి నా ఫోన్ చేయటం వల్ల వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. కన్నుల పండుగ కూడా ఉంది, ఇది చాలా సంతోషం. నాకు అవకాశం ఇచ్చినందుకే నేను మీకు ధన్యవాదాలు. కానీ కాదండి, మామూలుగానే రావాలంటే ఎస్పెషల్లీ మీరు పిలిచినందుకు ధన్యవాదాలు. అసలు నా ఉద్దేశం చెప్పేస్తున్నాను. మెయిన్ ఏంటంటే మాకు గురువులు నేను ఎవరి దగ్గర నేర్చుకున్నానండి, ద గ్రేట్ సామాజిక సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర ఉన్న శ్రీ గారిపాటి భాస్కర్ గారి దగ్గర నేర్చుకున్నాను. మిగతా వాళ్ళంతా నాకు బాగా తెలుసు, మామూలు సీతారామయ్య గారు, మ్యాథమెటిక్స్ వాసుదేవరావు గారు వీళ్ళంతా తెలుసు. అయితే ఏంటంటే నేను సత్యవాలే, మీకు తెలుసు కదా మాది సత్యవాలే. ఒక విషయం ఒక 5 నిమిషం మాట్లాడతాను, వెళ్ళిపోతాను, ఆగలేదు మీకు. అంటే ఏమి లేదు, యాక్చువల్ ఏంటంటే ఇక్కడ ఇది ఇందాక వాసుదేవరావు గారు గుర్తు చేస్తారు మనందరికీ, ఇది నేను 6వ తరగతితో ఇక్కడ హై స్కూల్ స్టార్ట్ అయ్యాను, నాకు ఇప్పుడు 46 ఏళ్ళు. అమ్మా అయితే ఏంటంటే ఇక్కడ ఇది శ్మశానం యాక్చువల్, బట్ దీన్ని డెవలప్ చేసేటప్పుడు ఒకరోజు మాకు ప్రేయర్ జరుగుతుంది. ప్రేయర్ జరుగుతూ ఉంటే మనకి కొత్త అడ్మాస్టర్ గారు వచ్చారట అని చెప్పేసి ఎవరు అంటున్నారు ప్రేయర్లో. ఎవరు ఎవరు ఎవరంటే అంత ఎంత ఏగర్గా చూస్తాం కదా, ఎవరు ఎవరంటే మన సార్ హెచ్ఎం గారు అక్కడ చెరువు మూల కొబ్బరి తాడి చెట్టు ఉంటే తాడి చెట్టు దగ్గర నిల్చున్నారు అంతే. ఎవరంటే ఆయన అంటే ప్రేయర్ ఆ రోజు ఇక అయిపోయిన తర్వాత ఫస్ట్ మా జీవితంలో ఒక చిన్న ఒక వెలుగు అంటే ఇక అదే చిన్న కాదు ఒక వెలుగు అంతే. ఏంటంటే యాక్చువల్గా అప్పుడు ట్యాబ్ కూడా తక్కువ ఉండేవాడండి మన ఊర్లో, కొత్త హై స్కూల్ కదా. మ్యాథమెటిక్స్ చెప్పడానికి ఫస్ట్ నాకు 6వ తరగతిలో మ్యాథమెటిక్స్ చెప్పిన వ్యక్తి శ్రీమతి సీతా సావిత్రి గారు, హిందీ మేడం గారు. నమస్తే, హిందీ మేడం గారు మాకు మ్యాథమెటిక్స్ చెప్పారండి 6th క్లాస్లో. 7th క్లాస్కి వచ్చేటప్పటికి మన స్వాషలను ఈ మ్యాథ్స్ కూడా గారిపాటి భాస్కర్ గారు సారే చెప్పారు మాకు. అయితే ఏంటంటే 8th క్లాస్ నుంచి మేము మన హెడ్ మాస్టర్ గారు చేతిలో పడినాం మ్యాథమెటిక్స్లో. ఇక అప్పుడు మ్యాథమెటిక్స్ అంటే ఏంటనేది నాకు అప్పుడు అర్థమైంది. ఏమండి, ఎందుకంటే మేడం గారు హిందీ మేడం, హిందీ ఎక్సలెంట్, భాస్కర్ గారు స్వాషలు, ఆయన అద్భుతమే స్వాష స్టడీస్ అంటే ఇక ఇబ్బంది లేకుండా చెప్పేవాళ్ళు. ఇంకా అటువంటి వాళ్ళు మ్యాథమెటిక్స్ చెప్పమంటే తప్పనిసరి పరిస్థితులు చెప్పారు, కానీ బాగా కష్టపడి చెప్పేవాళ్ళు. ఇక తర్వాత ఒక జీనియస్, ఒక లెజెండ్ ఇన్ మ్యాథమెటిక్స్, ద గ్రేట్ సామాన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆయన చేతిలో పడి ఈ రోజుకి నేను ఒక మ్యాథ్స్ మాస్టర్గా, మ్యాథ్స్ అంటే శంకర్ బాగా చెప్తాడు అన్నట్టుగానే ఉంటుంది. దేవుడి దగ్గర ప్రతి క్షణం మేము తిన్న ప్రతి మెతుకు, నేను నా భార్య నా కుటుంబం ప్రతి మెతుకు మీద మా సామాజిక సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పేరే ఉంటుంది. అసలు అందులో అనుమానమేం లేదు, ఎందుకంటే ఇది మాకు ఆయన పెట్టిన పెట్టండి. నేను ఆ గురువు గారు ఆయన మీకు తెలియని వ్యక్తులు కొంతమంది ఉన్నారు. మనకి ఇక్కడ రామ్మోహన్ రావు గారు అని చెప్పేసి మూవా సీతారామోహన్ రావు గారు అని మనకి బయాలజీ చెప్పేవాళ్ళండి మన స్కూల్లో. ఆయన ప్రస్తుతం మన మధ్య లేరు, నంబర్ వన్ మాస్టర్ ఆయన. తర్వాత గుండె ఓకే కెమెరా.